విశాఖ జిల్లా పాయకారావుపేట మండలం శ్రీరాంపురంలో ఓ మత సంస్థ ముసుగులో మహిళలు యువతులను లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ నిర్వాహకుడు అనిల్ కుమార్ పై అక్కడే పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఓ యువతి ఫిర్యాదు చేశారు. మహిళలు యువతులను మభ్యపెట్టి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యువతి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దయచేసి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు దేవుడు అనుకుంటున్నారు కదా, అది కాదు. మీరు ఆన్లైన్ లో చూసేది సాగు కాదు. అక్కడ ఉండి బాధపడిన వాళ్ళు బయటకొచ్చి మాట్లాడుతున్నారు, ఒక్కసారి గ్రహించండి. లక్షలు లక్షలు దేనికి ఇస్తున్నారండి మీరు? అనాథలు ఉన్నారు, సేవ కార్యక్రమాలు చేసే పాస్టర్లు ఉన్నారు, రూపాయి కూడా లేకుండా ఊరి చివరికి సైకిల్ కట్టుకుంటా వెళ్ళే పాస్టర్లు ఉన్నారు. అలాంటి వాళ్ళు వదిలేసి వీడికి కోట్లు ఇస్తే, వాడు కట్టిన బిల్డింగ్ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. కోట్లు కోట్లు కోట్లు, అసలు అంత పెద్ద బిల్డింగ్ కట్టి వీళ్ళంతా ఇదా అండి సేవ? ఓన్లీ ఆడవాళ్ళను, ఇంకొకటి క్రైస్తవులుగా పూర్తిగా తెలియని అన్యులను ట్రాప్ చేస్తూ, ఆడవాళ్ళను ట్రాప్ చేస్తూ స్థలాలు అమ్మించడం, విధమైన ఇల్లు అమ్మించడం, బంగారు మరి అనేక విధాలుగా బయట మీటింగ్, అవుట్డోర్స్ మీటింగ్ అని పెట్టడం, అనేక మంది ప్రజలతో లక్షల లక్షల డబ్బులు, నాకైతే 30 లక్షల డబ్బులు రావాలండి. నాకు బాధితురాలను, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున దాదాపు 50 మంది మినిస్ట్రీలో చేరినాము. నేను ఒకటే చెప్తున్నాను, ప్రేమస్వరూపి మినిస్ట్రీ ఎవరే ఉన్నా కానీ బాధితులు, దయచేసి మీకు ఒక నష్టపరిహారం కావాలనే కానీ రావచ్చు, బయటికి రండి. ఒకరికి ఒకరికి తెలిసి లోన్లు ఇప్పించి లక్షల లక్షలు ఇప్పించిన వాళ్ళు ఉన్నారు, దయచేసి బయటికి రండి. కోదాడ మండలానికి చెందిన ఒక మహిళ వచ్చి పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఒక మతానికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ వ్యక్తి చెప్పిన మాయమాటలు మేరకు ఆమె ఒక సంస్థలో, ఇక్కడ పాయకరావుపేట శ్రీరాంపురం చెందిన సంస్థలో పనిచేసినట్లు, ఆ వ్యక్తి సమక్షంలో ఆమె 2018 నుంచి 2021 వరకు ఉన్నది. ఈ క్రమంలో అతను ఆమెపై సెక్సువల్గా అసాల్ట్ చేసినట్లు, ఆమెతో బలవంతంగా చాకరీ చేయించుకున్నట్లు, అదేవిధంగా ఆమెకి బలవంతంగా మ్యారేజ్ కూడా చేసి అబార్షన్ కూడా చేయించినట్లు, అదేవిధంగా ఈమె బెదిరించినట్లు, అనేక మాట కొట్టినట్టు కూడా ఈమె రిపోర్ట్ ఇచ్చింది.